ఫ్రెండ్స్ సీజన్ 9లో మనకు ఏ టీం మన ప్రో కబడ్డీ సీజన్ 9 ట్రోఫీ లిఫ్ట్ చేసే అవకాశం ఉందనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మీరైతే వీడియోంతా అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తండ్రి చూడండి. వీడియో కనిచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త ఆన్సర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని అలో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక మాత్రం ఆలోచించి కూడా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. సో ఫ్రెండ్స్ మీరైతే కింద కామెంట్ చేయండి. సో మనకైతే మన ప్రో కబడ్డీ సీజన్ 9 యొక్క ట్రాఫీ అనేది మనకు ఏ టీం లిఫ్ట్ చేసే అవకాశం ఉందని తప్పకుండా మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక మాత్రం ఆలోచించి కూడా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. సో ఫ్రెండ్స్ సీజన్ 9లో వచ్చేసి మనకైతే ప్రతి ఒక్క టీం అనేది మనకైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో దాంట్లో వచ్చేసి మనకైతే ముఖ్యంగా మనకైతే తమిళ్ థలావాస్, పాట్నా పైరెట్స్, పునేరి పల్టన్, తెలుగు టైటన్స్, బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ, యూపీ కదా. సో ఫ్రెండ్స్ ఈ 7 టీమ్స్ వచ్చేసి మనకైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం అయితే జరిగింది మన ప్రో కబడ్డీ సీజన్ 9లో. కాబట్టి ఈ 7 టీమ్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ 7 టీమ్సే కాదు, సో మిగిలిన టీమ్స్ వచ్చేసి మనకైతే అవి కూడా కొంచెం స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నాయి. సో వాటికన్నా స్ట్రాంగ్ వచ్చేసి ఈ టీమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో వీటిని అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే ఈ సీజన్లో తమిళ్ థలావాస్ కూడా మన ప్రో కబడ్డీ సీజన్ 9 ట్రాఫీ లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. సో ఎందుకంటే రెడీ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రాంగ్ ఉంది. సో ఎందుకంటే పవన్ శ్రావ్ అయితే ఉన్నాడు కాబట్టి. సో లాస్ట్ సీజన్లో కూడా మనకైతే చాలా మంచి ప్రదర్శన అయితే ఇచ్చింది మన తమిళ థలావాస్ టీమ్. సో ఫ్రెండ్స్ ఈ సీజన్లో వచ్చేసి కంటే దానికన్నా మించి మనకైతే పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే మనకైతే పవన్ శ్రావ్ అయితే వచ్చాడు కాబట్టి రెడీ డిపార్ట్మెంట్లో అండ్ మనకైతే డిఫెండింగ్లో కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మన నెక్స్ట్ టీం వచ్చేసి మనకైతే పాట్నా పైరెట్స్. సో ఫ్రెండ్స్ మనకైతే పాట్నా పైరెట్స్ టీం వచ్చేసి లాస్ట్ సీజన్ అయితే రన్నర్ అప్ అయితే అయింది కాబట్టి సో ఈ సీజన్ కూడా వాళ్ళైతే చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది మన ప్రో కబడ్డీ సీజన్ 9 కోసం. సో ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఉన్న ప్లేయర్స్ వచ్చేసి మనకైతే ఈ సీజన్లో వాళ్ళైతే రిటైన్ చేసుకోవడం జరిగింది కాబట్టి అండ్ న్యూ యంగ్ ప్లేయర్స్ని కూడా చాలామంది అయితే కొన్నారు కాబట్టి సో పక్కా మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 9లో మనకైతే పాట్నా పైరెట్స్ టీం కూడా మనకైతే లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు కనుక మన పునేరి పల్టన్ టీం గురించి మాట్లాడుకుంటే మాత్రం సో పునేరి పల్టన్ టీం కూడా మనకైతే సీజన్లో వచ్చిన న్యూ ప్లేయర్స్ని అయితే మనకైతే ఈసారి రిటైన్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో ఈసారి కూడా మనకైతే పునేరి పల్టన్ టీం రైడింగ్లో కానివ్వండి, డిఫెండింగ్లో కానివ్వండి సో చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో పునేరి పల్టన్ టీం కూడా మనకైతే పక్కా లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మన తెలుగు టైమ్స్ టీం గురించి మాట్లాడుకుంటే మాత్రం సో ఇది వచ్చేసి హిస్టరీ రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మన ప్రో కబడ్డీ లీగ్లో వచ్చేసి కేవలం 2 సార్లు మన తెలుగు టైమ్స్ టీం క్వాలిఫై కావడమే జరిగింది. సో క్వాలిఫై అయ్యి మనకైతే సెమీఫైనల్ దాకపోయి మనకైతే వెనక రావడమే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకైతే లాస్ట్ సీజన్లో ఉన్నట్టు మన టీం అయితే లేదు. సో ఈసారి వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ముఖ్యంగా వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీంలో రైడింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో రైడింగ్తో పాటు మనకైతే డిఫెండింగ్ అలానే ఉంది. సో ఫ్రెండ్స్ నాకు తెలిసి మనకైతే ఈ సీజన్లో మన తెలుగు టైమ్స్ టీం కూడా పక్కా ట్రాఫీ లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మన నెక్స్ట్ టీం వచ్చేసి బెంగాల్ వారియర్స్. సో ఫ్రెండ్స్ బెంగాల్ వారియర్స్ టీం వచ్చేసి మనకైతే ఆల్రెడీ ఒకసారి అయితే ట్రాఫీ లిఫ్ట్ చేశారు. సో అది కూడా మనకైతే సీజన్ 7లో చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈసారి కూడా మనకైతే బెంగాల్ వారియర్స్ టీం చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో మెయిన్గా రైడింగ్లో అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో నాకు తెలిసి మనకైతే ఈసారి కూడా మన బెంగాల్ వారియర్స్ టీం పక్కా క్వాలిఫై అయ్యి మనకైతే ట్రాఫీ అయితే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు కనుక మన దబాంగ్ ఢిల్లీ కనుక చూసుకునే మాత్రం సో మనకైతే లాస్ట్ సీజన్ మనకైతే ట్రాఫీ అనేది లిఫ్ట్ చేశారు కాబట్టి సో ఈ సీజన్ కూడా మనకైతే తప్పకుండా మన దబాంగ్ ఢిల్లీ టీం కూడా లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు కనుక మన లాస్ట్ టీం కనుక చూసుకునే మాత్రం మనకైతే యూపీదా. సో ఫ్రెండ్స్ యూపీదా టీం కూడా మనకైతే ఈ సీజన్ చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ సీజన్లో మనకైతే పర్దీప్ నర్వాల్ ఫామ్లో అయితే లేడు. సో ఈ సీజన్లో మనకైతే ఫామ్లో కనుక వస్తే మాత్రం మనకైతే రైడింగ్లో తిరుగులేదని చెప్పుకోవచ్చు. అలానే మనకైతే డిఫెండింగ్ కూడా తిరుగులేదని చెప్పుకోవచ్చు. సో ఈసారి కూడా మన యూపీదా టీం చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఫ్రెండ్స్ మీరైతే కింద కామెంట్ చేయండి. ఈ 7 టీమ్స్ నుంచి మనకు ఏ టీం ట్రాఫీ లిఫ్ట్ చేసే అవకాశం ఉంది ఆర్ మనకు వేరే టీమ్స్ కూడా ట్రాఫీ లిఫ్ట్ చేసే అవకాశం ఉందా లేదని మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని అలో